పార్టీ ఉన్నా ఎవరున్నా అంతా రాజకీయ నాయకుల చేతిలో ఉంది కాబట్టి అది ఎంక్వైరీ కమిటీ అలా వేశారు కాబట్టి అదే నిర్ధారణ చేయాలి. ప్రజలు అనేది ఏముంది వాళ్ళకి వాళ్ళ ఉన్నదాన్ని బట్టి మాట్లాడతారు అనుకునే నలుగురిని దాన్ని బట్టి అది కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నా అంటున్నారు కదా 10 మంది కమిటీ వేశారు కాబట్టి దాంట్లో నిర్ధారణ జరిగితే ఇప్పుడు ఖచ్చితంగా మనం నమ్మగలుగుతాం. అట్లా ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా అట్లా మారటం అనేది కరెక్ట్ కాదు కదా. మనం ఒక రాష్ట్రం నుంచి విడిపోయి ఒక రాజధాని కోసం తీసుకున్నప్పుడు అట్లా జరగటం అనేది తప్పు. జరిగినప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాని మీద యాక్షన్ తీసుకుని ఒక కమిటీ వేసి అట్లా ఈసారి జరగకోకుండా ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేసి ఇంకా దాంట్లో 33 ఎకరాల్లో అవసరం లేకపోతే మనకు 15,000 ఎకరాలు చాలనుకుంటే దాంట్లోనే డెవలప్ చేసి పైకి వెళ్ళాలి. కానీ అది పద్దాక మార్చడం అనేది కరెక్ట్ కాదుగా. ఏదైనా ఇప్పుడు రైతులను అనేది ఎవరో ఇబ్బంది పెట్టకూడదు. రైతే దేశానికి వెన్నుముక. ఇప్పుడు వాళ్ళు మోసం చేశారంటే ఇప్పుడు దానికి ఒక కమిటీ వేసి దాన్ని తేల్చి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని సివియర్గా చేసి ఈసారి అట్లా జరగకోకుండా మనం భవిష్యత్తులో ముందుకెళ్ళాలి. విశాఖపట్నం అంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఉన్నది అన్నిటికీ సెంటర్లోనే ఉంది. విశాఖపట్నం ఐటీ హబ్గానో ఇంకో రకంగానో ఇప్పుడు రైల్వే జోను అవన్నీ ప్రకటించాడు కాబట్టి ఆడికి డెవలప్మెంట్ వస్తుంది. అంతేగాని పద్దాక మార్చడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. అందరు ప్రజల డబ్బులే కదా. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఇక్కడ కూర్చుంటే ఏమవుతుంది చెందుద్ది. 3 చోట్ల 3 రకాలు వేస్తే అప్పుడు డెవలప్ అవుద్ది అది రాజధాని. అంతేగాని ఇక్కడ కుదరదు. ఇప్పుడు చేసేవాళ్ళంతా ఏమిటో అనుకున్నాం పెయిడ్ ఆర్టిస్టులు. అది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఎవరు నువ్వు చెప్పేది ఏంటి? టీడీపీ వాళ్ళు కొనటం కాదు, రైతులు ఆ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవడానికి ధర్నాలు చేస్తున్నారు. అంతేగాని జనాల మీద గురించి అభిప్రాయం కాదు. అది కరెక్ట్ కాదు కాదు. ఇక్కడ ఉంటే మనకి ఉపయోగం ఉంటుంది. రాజధాని విజయవాడలో మన ఏపీలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వైజాగ్కి వెళ్తే కరెక్ట్ కాదు కదా. అది పంటలు పండే భూములు ఆల్రెడీ కట్టి చంద్రబాబు నాయుడు వచ్చింది అది కట్టారు. ఇప్పుడు జగన్ గారు ఏమో అక్కడ పెడతాం అంటున్నారు. టీడీపీ గవర్నమెంట్ మోసం చేశారు. అసలు ఏ విధంగా అంటే ఇప్పుడు సగం కట్టి వదిలేశారు. పూర్తిగా కట్టలే కదా. ఇవి జగన్ గవర్నమెంట్ జగన్ కట్టారు. జగన్ కట్టే ఏంటి 3 రాజధానులు అనేది వైజాగ్, కర్నూలు, విజయవాడ. విజయవాడ అయితే వైజాగ్ అవ్వాలి కదా. వైజాగ్ కర్నూలు జిల్లా మనం ఒక్కరి కోసం చూసుకుంటే అలాగే అందరికి కావాలి కదా. అది చర్చించాలి. అసలు గవర్నమెంట్ ఒకే చోట ఉండాలనేది పాలన కోరుకుంటాం అందరం అంటుంది. మన సీఎంకి 3 చోట్ల ఇల్లు ఉన్నాయి, 3 చోట్ల కోరుకుంటాడు ఆయన కూడా, ఇంకో 6 చోట్ల. అంతే. ఏ ప్రభుత్వమైనా రైతులకు మోసం చేయడమే. ఎవడైనా డేలు కొంటూరు ఉంటారు, అమ్ముతూ ఉంటారు, అవన్నీ మామూలే. ఆ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు కొనుక్కుని ఉంటారు, ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు కొనుక్కుని ఉంటారు. గుండె అనేది ఒక చోట ఉంటుంది బాడీలో. సో క్యాపిటల్ అనేది గుండెకాయ లాంటిది. గుండెని 3 ముక్కలు చేసి 3 బాడీలు 3 చోట అంటే చంపుకోవడం అవుతుంది. ఇది కూడా అలాంటి చర్య. మోసాలు జరిగితే మోసాల మీద ఎంక్వైరీ చేసి దాని మీద మోసాన్ని అరికట్టి న్యాయం చేయాలి కానీ తప్పితే మోసం జరిగిపోతుందని చెప్పి ఇంకో రకంగా విధంగా చంపుకోవడం అనేది కరెక్ట్ కాదు నా అభిప్రాయం. నేను ఇక్కడ ఏ ప్రభుత్వం మాట్లాడలేదు. అన్యాయం జరిగితే అన్యాయం జరిగినప్పుడు ఏదైనా ఆ గత అన్యాయం మీద న్యాయ సమక్షంలో న్యాయపరంగా పోరాడి తగు న్యాయం చేయడం అనేది కరెక్ట్. అన్యాయం జరుగుతుంది కాదు, ఇంకో రకంగా విధంగా చేయడం అనేది సరైన కాదనేది నా అభిప్రాయం. అధికార వికేంద్రీకరణ అనేది చాలా మంచి సిద్ధాంతం కానిదంటే పరిపాలన వికేంద్రీకరణ అనేది చాలా ఖర్చుతో కూడుకుంది. అది అల్టిమేట్గా పబ్లిక్కే లాస్. అది గవర్నమెంట్ అంటే పబ్లిక్ కట్టే ట్యాక్స్లు లాస్ పోయేది పబ్లిక్కే, ఎదగదు. దానివల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ అధికార వికేంద్రీకరణ కాదు. అధికార వికేంద్రీకరణ చాలా ఖర్చు, అధికారులకి సమయం చాలా టైం వేస్ట్ అవుతుంది. అది మంచి పద్ధతి కాదు. లేదండి, అదే నాకు నచ్చింది కరెక్ట్ కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్పితే అధికార వికేంద్రీకరణ అనేది ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు నా తెలిసినంతవరకు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే బెటర్గా ఉంటుంది. అదే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశారంటే జనాలు కూడా అంటే పనులు మానుకొని వాళ్ళ వృత్తి మానుకొని ఊరక ఈ సొల్లు కబురు దీని గురించి టాపిక్ అయిపోతుంది. ఏ పని చేసుకోలేకపోతున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ తప్పేంటే ఒకసారి చేసేస్తే తక్కువ టైంలో వస్తుంది. ఎవరి పనులు చేసుకుంటారు, ఎవరి బతుకాలు బతుకుతారు. పనులు మానుకొని దాని గురించి మాట్లాడుకోవడం, ఒప్పరసో చెప్పుకోవడం తప్పితే మాట్లాడింది మాట్లాడుకోవడం, పనులు మానుకొని ఇది ఎక్కువ టాపిక్ అవుతుంది. ఒకసారి ఎంక్వైరీ చేసి అనుకోండి అయిపోద్ది. కేవలం అంటే మైండ్ గేమ్ డైవర్ట్ చేసేసుకొని పనులు మానుకొని మీకు పని గురించడం మా పని చేసుకోవడం తప్పితే ఎవరు ఏం చేయాలి కన్ఫ్యూజ్ చేయడం తప్పితే ఏం లేదు. అదేదో జరిగినది అంటే ఉన్నత న్యాయస్థానాలు ఉండే, కోర్టులు ఉండే, మంచి ఇండియన్ పోలీస్ అకాడమీ ఉండే, డిఫరెంట్ ఇట్లా ఏదైతే బెస్ట్ అనిపించిందో దాని మీద చేస్తే ఎక్కడైతే అన్యాయం జరిగిందో దానికి న్యాయం చేస్తే బెటర్గా ఉంటుంది. టైం వేస్ట్ పనులు వద్దు. అభివృద్ధి దీనివల్ల జరగాల్సిన కొద్దిపాటి అభివృద్ధి, కొద్దిపాటి జీవనశైలి కూడా దెబ్బతినిపోతుంది. సో కరెక్ట్గా అదే కనుక జరగాలనుకుంటే అది చేస్తే బెటర్గా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మైండ్ గేమ్. మీడియా వాళ్ళకి ఒక మంచి టాపిక్, జనాలకు మా పనులు మనకు మాట్లాడుకోవాలి ఒక టాపిక్ తప్పితే ఏమీ లేదు. ఎవరికి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు జనాలు మోసం చేస్తారు. ఇక్కడ జనాలకు జనాలు ఆలోచించాల్సింది ఏంటంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది కాదు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, అది 500 కన్నా మందికి మా ఓటు అమ్ముకోవటం వల్ల జరిగే నష్టాలు ఏంటనేది అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. దాని గురించి స్టడీ చేసుకోవాలి. ఫస్ట్ సింపుల్గా చెప్పా కదా, గుండెని 3 మొక్కలు చేసుకొని బాడీలో 3 పాటలు గుండె సెట్ అయిద్దా అంటే చంపుకోవటం, ఇది కూడా అలాంటిదే. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.